సెకండ్ రెసిపీ ఏం చూపిపోతున్నారు? సెకండ్ రెసిపీ హమ్లోక్ బనానే జాలే జారా పైనాపిల్ సిరా. ఓకే, పైనాపిల్ సిరా చేయబోతున్నారంట. పైనాపిల్ సిరా అంటే ఏంటంటే పైనాపిల్కి సంబంధించిన సిరా లాగా ప్రిపేర్ చేసి ఆ మేకింగ్ ప్రాసెస్ అంతా దాని దోశ మీద యాడ్ చేయబోతున్నారంట. సో పైనాపిల్ అనేది ఫ్రూట్, సో దాంతోపాటు ఐస్ క్రీమ్ దోశ ఎలా మనకి ఎలా ఉంటుందో, సో ఇది కూడా పైనాపిల్ సిరా దోశ అనేది కూడా కొత్త రెసిపీ. సో ఇది దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అవి చూద్దాం. ఓకే, సో ముందుగా ఏం చేయాలి? మీ పాలియం దోశలో ఎక్కువగా ఏది తీసుకుంటుంటారు, ఆర్డర్ ఎక్కువ ఏది చేస్తూ ఉంటారు? జ్యాదా బోలే తో హమ్ లోగ్ దోసా పాలే లోగ్ స్పెషల్ దోసా కా జో రెసిపీ హమ్ లోగ్ కా హై, హమ్ లోగ్ జ్యాదా పాలే లోగ్ స్పెషల్ దోసా, ఆనియన్ దోసా, పనీర్ దోసా ఇసే దే సక్తా హూం. ఓకే, పాలియం మేకింగ్ దో ఇది పైనాపిల్ సిరాని ఎక్కువగా ఆర్డర్ చేస్తూ ఉంటారా? కొత్త రెసిపీయా? ఎక్కువ ఆర్డర్ వస్తుంది. ఎక్కువ ఆర్డర్ వస్తుంది. ఓకే, కాజు యాడ్ చేస్తున్నారు నెక్స్ట్. 2 స్పూన్స్ ఓకే. నెక్స్ట్ ఇందులో ఉప్మా రవ్వ కూడా యాడ్ చేయబోతున్నారు. ఈ ఆల్రెడీ ఆల్మోస్ట్ 10 స్పూన్ అందులో యాడ్ చేస్తాం. ఓకే, డైరెక్ట్ వేసేస్తున్నారు 10 స్పూన్స్ కాబట్టి. పానీ యాడ్ చేస్తాం, వాటర్. సో ఆల్మోస్ట్ 1 లీటర్ ఆయిల్ ఆల్రెడీ వాటర్ హే, ఇంకా పూర యాడ్ చేస్తాం. ఓకే, మనకి ఆయిల్లో వేసిన తర్వాత కాజు అదంతా వేడైన తర్వాత రవ్వ కూడా రోస్ట్ అయిపోయింది ఆల్మోస్ట్, అది బ్రౌన్ అయిన తర్వాత మనము అందులోకి వాటర్ యాడ్ చేసుకుంటాం. సో మొత్తం యాడ్ చేయాలా? స్లోలీ స్లోలీ. ఓకే, కొంచెం 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 వేసుకుంటూ కలపాలంట. సో వాటర్ వేసిన తర్వాత అది నుండలు నుండలుగా కాకుండా ఎక్కువగా బబుల్స్ రాకుండా అయితే వాళ్ళు మంచి నీట్గా ప్రెస్ చేస్తున్నారు. సో ఇది కూడా నాకు తెలిసి ఇందాక మనం ఏదైతే ప్రాసెస్ చూసామో, సో అప్పుడు లిక్విడ్ ఎక్కువ ఉండే, కానీ ఇది కూడా దగ్గరగా అయిపోతుంది అనుకుంటా. లిక్విడ్ స్టేజ్ నుండి సాలిడ్ స్టేజ్కి హార్డ్గా వచ్చేస్తుంది, అంటే మేకింగ్ ప్రాసెస్లో అది దగ్గరకు అయిపోతుంది. సో ఆల్మోస్ట్ ఇది అంతేనా అండి, ఇంకేమైనా యాడ్ చేయబోతున్నారా? ఓకే, ఇందులో సేమ్ నాకైతే రవ్వ కేసరి లేకపోతే హల్వా ఇంట్లో ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అనిపించింది. సో మనము ఇంట్లో హల్వా చేసుకుంటాం కదా, సో నాకు తెలిసి అయితే ఇంట్లో సింపుల్గా హల్వా చేసుకునే వాళ్ళైతే ఈ ప్రాసెస్ని కూడా ఫాలో అవ్వచ్చు. సో చక్కెర ఎంత వేస్తున్నారు? సో ఇది కూడా 10 స్పూన్స్ కాబట్టి మొత్తం వేసుకోవచ్చు. మనమైతే రవ్వని రోస్ట్ చేసుకున్న తర్వాత అది బ్రౌన్ అయిన తర్వాత చక్కెర వేసుకున్నాము, కొంచెం కాజు మంచి ఎర్రగా అయిపోయింది, ఆల్మోస్ట్ అది హల్వా టైప్ అయిపోయింది. దాని తర్వాత మనము నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇది ఎంత యాడ్ చేసుకోవాలి? 2 స్పూన్. ఆల్మోస్ట్ ఇలాచీ పౌడర్. ఓకే, సో నెక్స్ట్ ఇక ఇది ఆల్మోస్ట్ నెయ్యి వేసిన తర్వాత ఇలాచీ పౌడర్. సో ఇలాచీ మంచి స్మెల్ కూడా వస్తుంది. సో ఇది 1/2 స్పూన్ అంట. ఆల్మోస్ట్ హమారా హో చుకా హై, ఇస్మే హమ్ లోగ్ పైనాపిల్ అభి లాస్ట్ మే యాడ్ కర్ దేంగే ఇస్మే. ఓకే, ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇస్మే ఆల్రెడీ పైనాపిల్ యాడ్ కర్ దేంగే లాస్ట్ మే, పైనాపిల్ సిరా బోలే తో పైనాపిల్ యాడ్ కర్నా కూడా. ఓకే, ఆల్మోస్ట్ మనమైతే హల్వా అంటాము, వీళ్ళు మాత్రం పైనాపిల్ సిరా అంటున్నారు. సిరా అంటే మేబీ మన భాషలో అంటే హల్వా టైపే అనుకోవచ్చు. సో లాస్ట్లో మనం పైనాపిల్ వేసేసుకుంటే పైనాపిల్ సిరా రెడీ. సో ఆ మేకింగ్ అంతా అయిపోతుంది. దాని తర్వాత ఈ మేకింగ్ చేసిన ఏదైతే ఐటమ్ ఉంటుందో అది మొత్తం మనం దోశ మీద పెట్టి తింటాం. ఓకే, ఇస్ పైనాపిల్ కో హాఫ్ కట్ కే రఖా హై, పంచ్ అప్ కర్కే ఇస్మే యాడ్ కర్ సక్తా హూం. ఓకే, పైనాపిల్ ఆల్మోస్ట్ అంతా చాప్ చేసి పెట్టేసుకున్నారు కాబట్టి క్లీన్గా అయిపోయింది. సో దాన్ని మొత్తం చేసేస్తున్నారు. సో ఇది ఎంతమందికి సర్వ్ చేయగలుగుతాం? 10 మెంబర్స్కి. సో మొత్తం అయితే 10 మంది వరకు అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అని అంటున్నారు.
సేమ్ రవ్వ కేసరి ప్రాసెస్ తీసుకున్నారు. ఇందులో పైనాపిల్ యాడ్ చేశారు కాబట్టి పైనాపిల్ది కూడా ఫ్లేవర్ ఉంటుంది. ఇది మనం ఒక బౌల్ వేసుకొని మంచి డెజర్ట్ లాగా కూడా తినవచ్చు. సో ఇది మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయింది. బౌల్లోకి సర్వ్ చేసుకొని మనమైతే ఆ దోశ దగ్గరికి వెళ్ళిపోయి దోశ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు అసలైన ససలైన రుచికరమైన అని అంటారు కదా, సో స్వీట్ ప్లస్ హాట్ దోశ కొత్త రెసిపీ. నేనైతే ఇంతవరకు అసలు పేరు కూడా వినలేదు. సో దీని బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. సో పైనాపిల్ సిరా దోశ అయితే మేకింగ్ ప్రాసెస్ అయితే ఇప్పుడు మనం చేసేద్దాం. ఓకే, పైనాపిల్ సిరా యాడ్ చేస్తున్నారు ఇప్పుడు. మన భాషలో చెప్పాలంటే ఇది పైనాపిల్ రవ్వ కేసరి అనే చెప్పొచ్చు. ఈజీగా అయితే మనం చేసుకోవచ్చు ఇంట్లో కూడా, అంత కష్టంగా అయితే ఏం అనిపించట్లేదు. సో దీన్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నారు. సో ఇదేంటంటే కొత్త రెసిపీ కదా, నాకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంది. ఎందుకంటే ఫ్రూట్ ఉంది, స్వీట్ ఉంది, షుగర్ ఉంది, రవ్వ ఉంది. సో మనం రవ్వ దోశలో రవ్వ ఆబ్వియస్లీ ఉంటుంది. ఏమంటారు రామ్ గారు, ఇది స్వీట్గా ఉంటుంది కదా? ఓకే, సో కొత్తగా ఏమైనా దోశ లవర్స్ ఎవరైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటే ఇది మస్ట్ ట్రై ఐటమ్ అనే చెప్పొచ్చు కదండి. ఓకే, సో ఇందులో మనం కొంచెం కలర్స్ కూడా వేసుకుంటాం కదా హల్వాలో రవ్వ కేసరిలా. సో ఆ కలర్ కూడా ఇక్కడ మిక్స్ చేసుకుంటే అది కూడా ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో ఇందులో ఓకే, ఇప్పుడు ఆల్రెడీ మొత్తంలో ఘీ యాడ్ చేస్తూనే ఉన్నాడు రామ్ గారు. మళ్ళీ ఇప్పుడు ఇంకో ఘీ అంట. సో ఘీ తో చంపేస్తున్నారు. అది చూడండి అంత బబుల్స్ బబుల్స్ అంటుంటే ఒక స్వీట్ హల్వా కేసరి తిన ఫీలింగ్ వస్తుంది నాకైతే. పైనాపిల్ సిరా దోశ అయితే నా చేతిలో ఉంది. దీన్ని చూసారా, సమోసా షేప్ లో పెట్టేశారు. ఇందాక చేసిన దోశ ఈ దోశ కలిపి కొట్టేద్దాము. ఇది స్వీట్ గా ఉండబోతుందంట. సో నేను వెయిట్ చేయకుండా, బయట వర్షం పడుతుంది, సో టేబుల్ మీద ఇంత వేడి వేడి దోశ అని ఆహా అనిపించేటట్టే ఉంది. సో దీనికి సంబంధించిన చట్నీస్ వేసుకొని, అండ్ ఇది స్వీట్ గా ఉండబోతుంది కాబట్టి ఇది జస్ట్ ఇలా కూడా తినేవచ్చు. బట్ మనం టేబుల్ మీద రెండు దోశలు కలిపి తినేద్దాము, ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేద్దాం. రామ్ గారు ఓకేనా? ఓకే, టేబుల్ మీదకి వెళ్ళిపోదామా. పైనాపిల్ సిరా దోశ అయితే మనం టేస్ట్ చేద్దాము. సో చూసారా లేయర్ ఎలా ఉందో, మంచిగా రవ్వ కేసరి పెట్టుకొని తిన్నట్టుంది. సో ఇలాగే తినవచ్చు ఎందుకంటే స్వీట్ కదా. వావ్, ఇదైతే నా ఫేవరెట్ అయిపోతుంది. ఎందుకంటే అసలు ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం కాబట్టి ఎలా ఉంటుందో అని కొంచెం నేను కూడా భయపడుతూనే ఉన్నాను. కానీ నిజంగా పుడీస్ వస్తే అయితే ఎంజాయ్ చేయవచ్చు. అండ్ దీన్ని చట్నీస్లో పెట్టి కూడా తినొచ్చు. ఇక్కడ ఏంటంటే మనం సేమ్ రవ్వ కేసరిలానే అనిపిస్తుంది. అండ్ మధ్య మధ్యలో బాదాము, అదంతా మంచిగా టేస్ట్ అయితే నాకు నచ్చింది. ఇదేమో స్పైసీ తినే వాళ్ళకి ఇది ప్రిఫర్ చేసుకోవచ్చు. స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు, అందులో దోశ ట్రై చేయాలనుకున్న ప్రతి ఒక్క దోశ లవర్స్ అయితే ఇక్కడికి వచ్చి రెట్రోలో వచ్చి డ్రైవింగ్లో ఈ స్పెషల్ దోశని మీరు తిన్నట్లయితే మీరు వెళ్ళినప్పుడు కంపల్సరీ డామ్షర్ నా మాట మీదకి వచ్చినందుకు ఎంజాయ్ చేస్తూ వెళ్తారు. అడ్రస్ మళ్ళీ చెప్తున్నాను, మాదాపూర్లోని రెట్రో డ్రైవింగ్. ఇక్కడికి వచ్చిన తర్వాత పాలియం దోశలో మీరు ఈ దోశస్ కానీ ట్రై చేస్తే డెఫినెట్లీ డామ్షర్ మీరు డిసప్పాయింట్ అవ్వకుండా అయితే వెళ్ళిపోతారు. అండ్ ఈ దోశస్ కాకుండా వీళ్ళ దగ్గర చాలా దోశస్ అయితే ఉన్నాయి. అండ్ వీళ్ళ మెన్యూ అయితే ఇంట్రెస్టింగ్ మెన్యూ ఉంది. సో లాంచింగ్ ఆఫర్ కింద చాలా ఆఫర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో డోంట్ మిస్ దిస్ ఆఫర్. మంచిగా వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత డ్రైవింగ్లో మంచిగా ఎక్స్ప్లోర్ చేసి ఈ ఫుడ్ని తింటే డెఫినెట్లీ యూల్ ఎంజాయ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఇండియన్ కిచెన్. సైనింగ్ ఆఫ్.